స్టార్ కంపెనీ సూపర్ సార్, సూపర్ స్టార్ కంపెనీలు. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ప్రజలు కూడా, ప్రతి మనిషి కూడా ఒక స్టార్ కంపెనీగా తయారయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారులను తీసుకురావాలని, 175 స్థానాలు సాధించి ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలు పరిపాలించడానికి కృతనిశ్చయంతో ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా స్టార్ కంపెనీ బ్రహ్మాండం జరుగుతుంది, మళ్ళీ తిరిగి మేము 175 కొడతాం సార్. రీసెంట్గానే జరిగింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈసీతో కలిసి జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నారు కదా, సంక్షేమ పథకాలు రిలీజ్ చేసే టైంలో ఆయన కష్టపడి హైకోర్టులో పోరాడి పర్మిషన్ తెచ్చుకున్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు సార్? సార్, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఎవరికి తెలియదు సార్. ఆయన 600 హామీలు ఇచ్చి, ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఆయన ప్రతిదీ కూడా ఫస్ట్ కానించి కూడా స్టేల్ చేసుకోవటం, కేసులు వేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని కనీసంగా మరి భార్య పిల్లలు కాకుండా 16 ఏళ్ళు జైల్లో పెట్టిన చరిత్ర ఎవరిదండి? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ప్రతిదీ కూడా ఇంగ్లీష్ మీడియం వద్దని పవన్ కళ్యాణ్ చేత స్టే ఇప్పించాడు, ఇంగ్లీష్ వద్దని. వాళ్ళ పిల్లలు మాత్రం మరి ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటాడు. ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఈరోజు రిలీజ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటే ఆయన దాదాపు అడ్డుకొని కోర్టులు వేసిన పరిస్థితులు, స్టే తెచ్చిన పరిస్థితులు. ఏ ఒక్క ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడుతుంటే కనీసంగా ఆయన పేద ప్రజలకి ఏ సంక్షేమం ఇవ్వకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి కోసం అన్నట్టుగా ఆయన, లేకపోతే పేద ప్రజల గురించి ఆలోచించేవాడైతే నిజంగా మరి ఆయన పరిస్థితులు ఎట్లా ఉండేది? నిజంగా అప్పుడు ఆయన అట్లా చేస్తున్నట్టుగా ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నారు. మరి ఆయన ఏంటండి, ఏ ఒక్క మంచి చేశాడండి? ప్రతిదీ కూడా సంక్షేమ పథకం. ఈరోజు ముసలాళ్ళు ఎండలో తిరుగుతున్నారండి, చచ్చిపోతున్నారండి. ఈరోజు ఎంతోమందికి మేము సాయం పడుతూ ఉన్నాం, వెళ్ళి వాళ్ళందరికీ వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్స్ అన్ని ఇస్తాం మేము. ఎందుకంటే పరిస్థితులు చూస్తున్నారు, వాళ్ళు తిరగలేకపోతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు చేశాడు ఏమండి, వాలంటరీ వ్యవస్థని వెళ్ళి స్టేజ్ ఆపాడు. అదే వాలంటరీ వ్యవస్థ ఉంటే ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందించేవాళ్ళు కదా, ఏం చేశారండి? వాలంటరీ వ్యవస్థని చేసుకుని అది కోర్టులో వేసి స్టే ఆపించేశాడు. ఈరోజు సంక్షేమ పథకాలు ఆపించాడు. గతంలో కూడా అంతేనండి, ఏది కూడా ప్రజలకి దగ్గరగా ఏదైనా అవుతున్నారంటే స్టేలు వేయటం, లేకపోతే స్టేలు తెచ్చుకోవటం, ఆపించేయటం, కోర్టుకు వెళ్ళటం. దాని చరిత్ర చంద్రబాబు నాయుడు ఎప్పుడు కరెక్ట్ చేశాడంటే, ఈరోజు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడండి, అమరావతిలో రాజధాని పెట్టాడండి. ఎవరి కోసం అండి అది? వాళ్ళ సామాజిక వర్గాల కోసం కాదా ఇది? ఏమన్నా పేద ప్రజల కోసం అండి? పేద ప్రజల కోసం అయితే మరి అక్కడ ఎందుకన్నా ఆపుతున్నాడు? అక్కడ పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మరి ఆయన ఎన్ని గృహాలు అండి, దాదాపుగా 5000 గృహాలు కట్టేస్తా ఉంటుంటే ఆయన ఎందుకు చేపాడండి? అక్కడ పెత్తందారులు ఉండాలి, అక్కడ పేద ప్రజలు ఉండకూడదు. అమరావతిలో ఏది కరెక్ట్ చేశాడండి ఆయన? ఏది కరెక్ట్ చేయడు. పేద ప్రజలు అంటే నశయం, కాబట్టి వచ్చే ఎన్నికల్లో పేద ప్రజలు దాదాపుగా ఆయన నశయించుకుంటున్నారు, వాళ్ళ అబ్బాయిని నశయించుకుంటున్నారు. ఏ ఒక్కరు ముగ్గురు కూడా వాళ్ళ కూటమి కూడా ఎక్కడ కూడా గెలిచే పరిస్థితులు ఎక్కడ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాళ్ళ మీద దాదాపుగా మహిళలను పెట్టారు. మహిళల శక్తి ఏందో ఈరోజు ఆ నియోజకవర్గం మహిళలకు శక్తి చూపిస్తారు. తప్పకుండా మహిళల చేతుల్లో వీళ్ళు ముగ్గురు కూడా ఓడిపోతున్నారు. చిరంజీవి ఈరోజు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ 100% మెజారిటీతో గెలుస్తాడని చెప్తున్నాడు కదా ప్రెస్ మీట్లో, ఎప్పుడు లేని చిరంజీవి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చెప్పినాడు కదా. అసలు చిరంజీవి గారి మాటలు వింటామంటే చాలా ఆశాస్పదంగా ఉన్నాయి. నాకు బ్రహ్మానందం గారు గుర్తొస్తున్నాడు, ఏదో హీరో అనుకున్నాము కానీ ఇప్పుడు క్యాంప్ డైరెక్టర్ కనపడుతున్నాడు నాకు చిరంజీవి గారిలో. ఎందుకంటే 100% మెజారిటీ ఏందండి, అక్కడ స్థానికురాలను చూసుకుంటున్నారండి ప్రజలు, స్థానికంగా ఉండి సహాయం చేసేవాళ్ళని చూసుకుంటున్నారు పిఠాపురం ప్రజలు. అంతేగాని సినిమాలో డ్యాన్సులు వేసుకొని వచ్చి చూసుకొని చేసేవాళ్ళు ఎవరు నమ్మట్లేదు. అసలు చిరంజీవి గారికి ఎప్పుడో కాలం చెల్లిపోయింది, కాలం చెల్లేవాడైతే ఆయన స్టేబుల్గా ఉండేవాడండి, పార్టీ నమ్ముకునేవాడు కాదు కాంగ్రెస్ పార్టీకి. ఆయన మాటలు ఎవరు ఉంటున్నారండి, అయిపోయింది ఆయన చరిత్ర. శుభ్రంగా మనవాళ్ళతో ఆడుకుంటాను, ఈ మధ్యలో వీడియోలు కూడా చేసాం. ఆయన ఏం చెప్తారండి, ఆయన మాటలు ఎవరు ఉంటారండి? ఎవరైనా చరిత్ర లేదు, అయిపోయింది. కొండదెల్లి ఫ్యామిలీకి ఈ రాష్ట్రంలో ఏమి లేదు, అయిపోయింది. నారా ఫ్యామిలీ కూడా అయిపోయింది. 175 దాదాపు 175 మేము టార్గెట్ పెట్టుకున్నాం. భగవంతుడు ప్రజలందరూ కూడా దాదాపుగా 145 150 స్థానాలు మాకు మళ్ళీ తిరిగి ఇస్తారని మన నమ్మకం.